కేసీఆర్ చెప్పినట్లే కాళేశ్వరం డిపిఆర్ లో మార్పులు చేశామని విచారణ కమిషన్ ఎదుట ఒప్పుకున్నారు మాజీ ఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు. గత ప్రభుత్వం చెబితేనే లొకేషన్ లో మార్పులు చేశామని చెప్పారు. తప్పుడు సమాధానాలు చెప్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చింది విచారణ కమిషన్. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. బహిరంగ విచారణకు హాజరయ్యారు మాజీ ఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు. ప్రాజెక్టుకు సంబంధించి ప్రశ్నల వర్షం కురిపించారు కమిషన్ సభ్యులు. కాళేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్ తయారీ నిర్ణయం ఎప్పుడు ఎవరు తీసుకున్నారని ప్రశ్నించారు. 2016 జనవరిలో అప్పటి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు రివ్యూ ఏర్పాటు చేశారని, ఆ సమీక్షలో నిర్ణయం తీసుకున్నామన్నారు మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లు. కాళేశ్వరం ఆలోచన మాజీ ముఖ్యమంత్రిదేనని, ఆయన రివ్యూకు పిలిచే వరకు తమకు ఎలాంటి సమాచారం లేదని కమిషన్ కి చెప్పారు వెంకటేశ్వర్లు. ప్రతిరోజు 2 టీఎంసీలు ఎత్తిపోసేందుకు 40,000 కోట్ల వరకు ఉండే ఖర్చు 3 టీఎంసీలు అయ్యేసరికి డబుల్ ఎలా అయిందని ప్రశ్నించింది కమిషన్. కేవలం అదనంగా 2 లక్షల ఎకరాల కోసం అన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలా అని నిలదీసింది. ప్రాణహిత చేవెల దగ్గర 2 లిఫ్టులు తక్కువ విద్యుత్ ఖర్చు కాదని, కాళేశ్వరం 3 లిఫ్టుకు ఎక్కువ ఎందుకు ఖర్చు చేశారని ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నార్మల్ కాదని, ఇది ప్రత్యేకమైన గ్యారేజీ అని తెలిపారు వెంకటేశ్వర్లు. డిపిఆర్ సిడబ్ల్యూసీ అప్రూవల్ పొందిన తర్వాత మార్పులు జరిగాయా అని ప్రశ్నించారు కమిషన్ అధికారులు. సైట్ కండిషన్ ఆధారంగా సిడబ్ల్యూసీ అప్రూవల్ పొందిన తర్వాత డిపిఆర్ లో మార్పులు జరిగినట్లు చెప్పారు వెంకటేశ్వర్లు. డిపిఆర్ మోడిఫికేషన్ ఎవరు చేశారని కమిషన్ ప్రశ్నించగా, హైపవర్ కమిటీ ఆదేశాల మేరకు మార్పులు జరిగినట్లు చెప్పారు నల్ల వెంకటేశ్వర్లు. హైపవర్ కమిటీలో ఎవరెవరున్నారు, 3 బ్యారేజీల దగ్గర పనిచేసిన ఇంజనీర్ల లెక్కలు ఇవ్వాలని మాజీ ఈఎన్సీని ఆదేశించింది కమిషన్. బ్యారేజీలు నిర్మించడానికి ఎలాంటి పారామీటర్స్ పరిగణలోకి తీసుకుంటారు, 3 బ్యారేజీల లొకేషన్స్ ఎవరు ఫైనల్ చేశారని నిలదీసింది. 3 బ్యారేజీల నిర్మాణం లొకేషన్స్ వ్యాప్కోస్ సంస్థ డిసైడ్ చేసిందని కమిషన్ కు వివరించారు మాజీ ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు. బహిరంగ విచారణకు హాజరైన వెంకటేశ్వర్లను కాళేశ్వరం కమిషన్ గుచ్చిగుచ్చి ప్రశ్నించింది. చాలా విషయాలకు సమాధానాలు దాటవేయటంతో కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. జ్యుడిషియల్ కమిషన్ ఎదుట హాజరైన విషయాన్ని గుర్తుపెట్టుకుని నిజాలు, డాక్యుమెంట్లోని ఆధారాలు మాత్రమే చెప్పాలని హెచ్చరించింది. నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తే చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది.